నమస్తే అండి కిరణ్ గారు నమస్తే ఇప్పుడు మీ ఫేవరెట్ ఫిగరు రోజా నగరి బర్రే చెప్పండి ఇది అడ్డంగా జగన్మోహన్ రెడ్డి నిరికించింది ఈ రోజు చెప్పండి ఎప్పుడో అంట దీనికి లోకేష్ గారు చెప్పారంట తిరుమలలో జరిగిన పనికిను ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉండదు అసలు ముఖ్యమంత్రితో సంబంధం ఉండదు అదిలో అది సపరేట్ టి అనేది సపరేట్ బోర్డు అది సీఎం కి సంబంధం ఉండదని లోకేష్ గారు ఎప్పుడో అన్నారంట దీని చెవులే ఎప్పుడన్నా చెప్పారు అయితే నాకైతే తెలియదు అంటే అప్పటి ముఖ్యమంత్రి లడ్డూలో జరిగిన అవినీతి పల్లి కొవ్వు విషయం నాకు తెలుసు వై వి సుబ్బారెడ్డికి తెలుసు ధర్మారెడ్డికి తెలుసు కరుణాకర్ రెడ్డి తెలుసు లోకేష్ గారికి కూడా తెలిసినా కూడా ముఖ్యమంత్రికి టీడీకి సంబంధం లేదు అని ఏమో చెవులో చెప్పాడేమో మాకైతే తెలియదు అదే దాని మాటలు వినిపిస్తాను చూడండి వరదలు ఆడపిల్లల మీద రేపులు సిపి వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కస్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో లో తిరుమల లడ్డూ మీద ఇంత తరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబు నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించారు టీటీడీలో జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రికి సంబంధం లేదని లోకేష్ గారు అన్నారంటే ఈ బోగు దాన్ని ఆధారం చెప్పట్ల అది ఎప్పుడు చెప్పాడు లోకేష్ ఆ మాట టీటీడీలో జరిగిన పందికవుని లడ్డూలో కలిపితే ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెప్తుంది ఇప్పుడు సంబంధం ఉండదు అంటే కలిపారనే కాదు అదే చెప్పింది అది అడ్డంగా ఇప్పుడు అది ఒప్పుకుంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డిని సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని ఆ ధర్మారెడ్డి గారిని అడ్డంగా ఇరికించింది ఇప్పుడు వచ్చి మీకు అక్కడ మనం ఆ లార్డ్ అనే పదం ల్యాబ్ రిపోర్ట్ లోనేగా చూసింది అవును అది చూసి కూడా దాని గురించి మాట్లాడకుండా కేవలం లోకేష్ మాట్లాడిన మాటలు మాత్రం చూసిద్ది ఆ ల్యాబ్ రిపోర్ట్ పూర్తిగా చూడదు పైన ఉన్న రెండు మూడు పాయింట్లు చూసిద్ది ఏ పాయింట్కి చూడలే అసలు అసలు తిరుమలలో లడ్డూలో పందిమాసం కలిపితే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటుంది అంటే పందిమాసం కలపలేదు అనే మాట అంద ఇంతసేపు ఎంతసేపు ఐదు సంవత్సరాలుగా పందులు తిరుగుతాయి కలియుగంలో తిరుపతిలో అని చెప్పి బ్రహ్మంగారు చెప్పినా కూడా పందులు తిరుగుతాయి పంది ప్రసాదంలో కలుస్తుంది రెండు కాళ్ళ పంది మాట్లాడుతుంది అని కూడా మాకు ఇప్పుడైతే అర్థమైంది ఆ రెండు కాళ్ళ పంది ఎవరంటే రోజా రోజా ఇప్పుడు ఇంతసేపు చంద్రబాబు గారిని తిట్టింది ఇంత మాట్లాడింది ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చింది పంది కలపలేదు అని చెప్పిందా ఒక్కసారి జనాల్లోకి అప్పుడు ఇంత ముందు బ్యాగ్ దయలిచ్చుకొని ఇంటింటికి పాత సామాన్లు కొంటా పుస్తకాలు కొంటా ఇంటింటికి వచ్చి జగనన్నకు ఓటేయండి అని చెప్పి కూడా ఇది అంటింది కదా ఇప్పుడు ఒక్కసారి మీ నగర్ లో కాదు నువ్వు ఎక్కడికన్నా ఇరవై ఆరు జిల్లాల్లో హిందువులు ఉన్న చోటకి ఎక్కడికన్నా వెళ్ళు నువ్వు మళ్ళీ తిరుగు వచ్చావు అంటే ఇంకా ప్రసాదంలో కలిపినట్టే ఒకవేళ నువ్వు రాలేదు అంటే మాత్రం కలిపినట్టే అని చెప్పి నేనైతే అనుకో హిందువులు అన్ని ఏరియాలకి వెళ్ళి చెప్తే పందిని హిందువుల ఏరియాకి అన్ని ఏరియాలకు అవసరంలా ఒక్క ఏరియాకి వెళ్ళిరా పందిని కొట్టినట్టు కొడతారా జనాలు పందిని కోసినట్టు కొత్తారు పంది లాగా నువ్వు ఇంత బరవటానికి రోజు ఎన్ని పంది కొవ్వులు లడ్లు తిన్నావో మాకు ఇప్పుడైతే అర్థం అవుతుంది పది సార్లు తిరిగేది నువ్వేగా అసలు ఈ సొల్లంతా అంతా ప్రజలకి మనకి ఎందుకండి ఈ సొల్లుతో మనకి పని లేదు పంది కొవ్వు కలిపారా లేదా కలపలేదని ఒక మాట చెప్పు లోపల మింగుతారు నిన్ను రిపోర్టు మొత్తం అంతా మళ్ళీ విచారణ చేసి మొత్తం అంతా తేలినాక పంది కొవ్వు కలిపి కలపలేదు అన్నావు కాబట్టి నిన్ను లోపల మింగుతారు కలిపింది మేమే కానీ దానికి నేను అప్పటి ముఖ్యమంత్రికే సంబంధం లేదు అంది కొవ్వు కలిపింది మేమే కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంది కొవ్వు కలిపిన మాట వాస్తవేసుకుంది కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు లోకేష్ చెప్పాడు లోకేష్ ఆ మాట చెప్పాడు దీని చెవిలో చెప్పాడా ఒకవేళ అది కాకపోతే ఇంకా మరి ఎవరిదో కలిపింది కదా చంద్రబాబు అంటది ఎందుకంటే అప్పుడు బాబాయ్ అని చంపి చంద్రబాబు గారి మీద ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పి రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఒకడు కామెంట్ పెట్టాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాట్ పిగ్ ఫ్యాట్ అని చెప్పి ఎందుకు అనరు అని చెప్పి ఒకళ్ళు అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేశారు ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సందర్భంగా సుబ్బారెడ్డి గారి భార్య ఎక్కడ కనిపించినా బైబిల్ తో కనిపిస్తుంది ఆయన నలభై ఐదు సార్లు పైగా యాభై సార్లు దగ్గర దగ్గర స్వామి మాల వేసుకున్నాడు ఆయన సూపర్ స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు గురుస్వామి అనే సంగతి కూడా ఏదో తెలీదు సూపర్ స్వామి అంట ఆయన సూపర్ స్వామి బైబుల్ అందరికీ కనపడే విధంగా చూపిట్టాం ఒకసారి నేను అది వినిపిస్తా బాబు గారు మాటలు వినండి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుగాడి ఎవరైతే టిటిడి యు మాట్లాడుతున్నాడు టెక్సీయూ టికెట్ రిపోర్ట్ చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఏనో మాట్లాడుతాడు మళ్ళీ ఎదురుదారి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు అది వేరే విషయం నువ్వు లేకపోతే వేరే ఇక్కడ చెప్పండి బాబుగారు అయితే ఒక జీవో ఇవ్వాలి సార్ ఇక ముందు ముందు ఇలాంటి తప్పులు జరిగిన తర్వాత కూడా అన్నీ మతస్థుల్ని ఎవరిని కూడా హిందువుల దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం ఆల్రెడీ ఆర్డర్ చేసారు అది ఆల్రెడీ ఆర్డర్ చేశారు హిందూ దేవాలయాల్లో అన్యమతస్తుల్ని పెట్టకూడదు అనేది అది అయిపోయింది ఆర్డర్ అయిపోయింది ఆల్రెడీ నిన్న క్యాబినెట్ మీట్ అయింది ఆ క్యాబినెట్ మీట్లోనే డెసిషన్ తీసేసుకున్నారు తీసేసుకున్నారు ఇంకా ఆ డెసిషన్ కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడండి కరుణాకర్ రెడ్డి పెళ్లిలోనేమో క్రిస్టియన్ మతాచారం ప్రకారం కరుణాకర్ రెడ్డి చేశాడు మీకు కూడా తెలుసా కరుణాకర్ రెడ్డి ఎవరో తెలుసా అండి ఎవరో తెలుసా నాసికుడు ఒక నక్సలైటు ఒక నక్సలైటు ఒకప్పుడు వాడు జనంలో రాజశేఖర రెడ్డి వాడిని అరే మనం మనం ఒకటి మనం మనం శంకర్ రెడ్లు గోత్రలేని రెడ్లు మనం మనం ఇవన్నీ మనకు అవసరం లేదు మనకి నక్సలైట్లు ఈ పోరాటం ఇవన్నీ మనకెందుకు మనం దోచుకొని దప్పడానికి బోలంత ఉంది మార్గం నేను చూపిస్తాను రా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చాడు రాజకీయాల్లోకి తెచ్చి ఆడు అంటే ఆడి బంధువు వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఇదంతా కూడా కిరస్థాని బ్యాచ్ ఇది రెడ్డి బంధువులే సో ఆయన తీసుకొచ్చారు వాడు ఒక నక్సలైటు నక్సల్ ఉన్నోడు నాస్తికుడు పైగా వాడేమో టిటిడి చైర్మన్ చేశాడు వాడి తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చాడు వీడేమో ఏకంగా బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు వీడు ఇలా ఆవిడ అంటే ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరగటం కానీ చర్చికి వెళ్ళడం కానీ తప్పు నేను అనట్లేదు నువ్వు తిరుగు నువ్వు జీసస్ని నమ్ముకున్నావు ఆ జీసస్ అన్నా న్యాయం చెయ్యి ఆయనకన్నా క్రిస్టియన్ మతానికి టీటీడీ చైర్మన్ గా గనక వైవి సుబ్బారెడ్డి ఉండకపోతే వాళ్ళ ఆవిడ బైబిల్ పట్టుకుంటుందా పట్టుకోదా అనే మాట మనం మాట్లాడే వాళ్ళం కాదు తిరుపతి గుళ్ళో ఉంటా మీరు బైబుల్ పట్టుకొని జగన్నాథ రక్షక గోయిందా గోవిందా అని మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళతో జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తితో సమానం అని చెప్పటము ఇంకా నయం దేవుడు ఫోటోల పక్కన ఈయన ఫోటో పెట్టాల కొంతమంది ఈ కూడా అడుగుతున్నారు మీరు తిరుపతి లడ్డూలో పొందుకోగలిసిందంటున్నారు వెంకటేశ్వర స్వామికి ఉండే బంగారం అది ఒరిజినల్ డూప్లికెట్ ఆ ఉన్నసారి అరేమంతా వెళ్ళి దొబ్బేసి వెళ్ళి అంటున్నారు దొంగ పెట్టారేమో చెక్ చేయాలి అంటున్నారు తిరుపతిలోనే కాదు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో గాని ఇంకో విషయం వచ్చింది మీరు అంటే గుర్తుకొచ్చింది నాకు ఇదే కాదని ఇప్పుడు నిన్న సింహాచలంలో నెయ్యిని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి చెక్ చేయించారంట మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి ఫుడ్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెక్ చేస్తే అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి తెలియదంట అందులో కూడా ఎక్కడ సార్ అన్నవరం సిమాచలం సింహాచలం సింహాచలం విశాఖపట్నం ఎందుకంటే వెంటనే వెంటనే ఐదు సంవత్సరాల నుంచి నెయ్యి ఇస్తున్న కంపెనీని రద్దు చేశారంట వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేశారంట ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా నమోదు అవ్వాలి కేసు నమోదు అవుద్దు ఇప్పుడు ఇప్పుడు సేమ్ తిరుపతికి ఎలా జరిగిందో సింహాచలంలో కూడా అలాగే జరిగింది అంటే సింహాచలం లడ్డు కూడా పంది కొవ్వుతోనే చేసింది ఇంతకాలం తిన్నాం ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ ఏ ప్రసాదాలు తయారైనా ఏ లడ్డు తయారైనా ఎవడు నెయ్యి ఇస్తున్నాడు అందులో ఈ పంది మాంసం కలిపారా మాంసం కలిపారా ఈ చేప నెయ్యి చేప నూనె కలిపారా డాల్డా కలిపారా ఈ పొద్దు తిరుగుడు పువ్వును ఆయిల్ కూడా కలిపేశారంట ఆఖరికి పత్తి విత్తనాలు కూడా కలిపేశారంట జగన్మోహన్ రెడ్డికి మూడు వందల ఇరవై రూపాయలకి ఎవడం అంత తెచ్చిస్తారండి త్రీ ట్వంటీ రూపీస్ నెయ్యి సార్ ఈ రోజు లీటర్ పాలు కొనాలంటేనే డెబ్భై రూపాయలకి తక్కువగా లేవు ఒరిజినల్ ఇది నీళ్లు కలపని పాలు డెబ్భై రూపాయలు లేవు అవును ఒక కేజీ నెయ్యి తయారవ్వాలి అంటే దగ్గర దగ్గరగా ముప్పై లీటర్ల పాల లీటర్లకి వంద లీటర్ల పైన పాలు తక్కువ తక్కువగా వంద లీటర్లు చూడండి మరి ఎంత అవుతుందో పదహారు వందలకి తక్కువగా పాల ప్యాకెట్లు అమ్మేటప్పుడు కూడా ఏ కంపెనీ అయినా వెన్న ఉన్న పాలు వెన్న లేని పాలు అని ఉంటాయి అదేంటంటే వెన్న తీసేసి నెయ్యి తయారు చేస్తారు ఆ వెన్న తీసేసిన పాలు వెన్న తీసిన పాలు కింద ఒక ఐదు రూపాయలు తక్కువ రేటు పెట్టి అమ్ముతారు ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అలా మీకు ఎన్నో వందల లీటర్ల పాలు ప్రాసెస్ చేస్తే తప్పితే నెయ్యి రాదు ఈ మూడు వందల ఇరవై రూపాయలకి బుద్ధి జ్ఞానం లేదండి జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డికి రోజారెడ్డికి వాగుతున్నారు ఇంకా సార్ అన్ని మతస్సులు పెట్టిన తర్వాత అది చర్చిగా మారుద్దామనే ప్లాన్లో భాగమే ఇదంతా ఇప్పుడు ఏ మతాన్ని ఆ మతాన్ని గౌరవించాలి మనం చర్చిలో పాస్టర్స్ మాత్రమే ఉండాలి హిందువులు ముస్లింస్ ఉండకూడదు అదే మసీదులో ఇమాంస్ మాత్రమే ఉండాలి అక్కడ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉండకూడదు అలాగే హిందూ దేవాలయంలో హిందువులు మాత్రమే ఉండాలి ఇక్కడ అన్యమతస్తులు ఉండకూడదు నేను ఒకటే ఒక్క మాట ఇప్పుడు అవినీతి ఇప్పుడు ఇదంతా లడ్డూలో పనికోగలిసింది ఇదే చర్చిలో గనక జరిగినట్టయితే ఏ రకంగా ఉండేదో మీరే చెప్పండి మీకు తెలుసా ఒక సంగతి అప్పుడు ఒకప్పుడు సల్మాన్ రష్దీ అని చెప్పి ఒక అతను హిందూ ముస్లిం మతాచారాల మీద ఏదో రాశారు మనకు తెలియదు పూర్తిగా ఆ విషయాలన్నీ వాటిని మనం డీప్గా టచ్ చేయం అలాగే తస్లీమా నస్రీన్ అని చెప్పి ఆవిడ ఒక నవల్ రాశారు వీళ్ళిద్దరూ కూడా బయట దేశాల్లో ఉండేవాళ్ళు పాకిస్తాన్లో ఒకళ్ళునూ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళిద్దరి మీద ఫత్వా జారీ చేశారండి వీళ్ళని తలకాయ నరికి తెచ్చిన వాడికి ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఫత్వా జారీ చేశారు వీళ్ళు సల్మాన్ రష్దీనేమో లండన్లో దాక్కున్నారు ఇక ఆ రోజు నుంచే లండన్లోనే ఉండిపోయారు తస్లీమా నస్రీన్ ఏమో ఈవిడ ఇంకో దేశం వెళ్ళిపోయి ఈవిడ ఇంకో దేశంలో దాక్కున్నారు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద ఫత్వా జారీ చేశారు తల నరికి తీసుకొచ్చేయండి వాళ్ళయ్యి మీకు ఇన్ని వందల కోట్లు ఇస్తాము వీళ్ళిద్దరు ముస్లిం మత ద్రోహులు అని చెప్పి అలాగే ఇది హిందువులు కాబట్టి అది కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ భారతిరెడ్డి ఈ ధర్మారెడ్డి వీళ్ళందరూ జ రోజారెడ్డి ఇది ఏపీ కాబట్టి ఏపీ ప్రజలు సౌమ్యులు కాబట్టి వీళ్ళు ఇంకా బతికున్నారు దీంట్లో పెద్ద జోక్ ఏంటంటే తప్పు చేసింది వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు అధికార పార్టీ చెప్తుంది కానీ ఎవరిని అడగాల వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఎక్కడ తప్పు జరిగిందని ఎందుకు చెప్తారు చెప్పండి సజ్జల్ని కూర్చోబెడతారు అంబటి రాంబాబుని కూర్చోబెడతారు రోజాని కూర్చోబెడతారు కాదండి ఎవరినైనా కూర్చోబెట్టండి లూలో కలపలేదు వాళ్ళు చెప్పరు సార్ వాళ్ళకి చెప్పరు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కదా అవినీతి అంతా వాళ్లే కదా చేసింది ఇసుకలో కానీ మట్టిలో కానీ చెత్తలో కానీ ఇన్ని త ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు లడ్డూలు వచ్చేసామో అని చెప్పి ఎందుకు చెప్తారు సార్ నాణ్యమైన కరెంట్ ఇస్తాము నాణ్యమైన లడ్డు ఇస్తాము ఇంకా నాణ్యమైన మందు ఎంత లక్ష మందిని చంపేశారు ఏడు లక్షల మందికి కిడ్నీ ఎన్ని వాస్తవాలు కాదా ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు లడ్డూలో చంద్రబాబు గారు టీటీడీ వ్యవహారంలో లడ్డు వ్యవహారంలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు మీకు చెప్తాను ఒకసారి వినండి తిరుమల ఆలయంలో ఈరోజు శాంతి హోమం చేపడతాం గత నెలలో చేసిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మొత్తం నేను ఒకసారి చెప్తా నాలుగు పాయింట్స్ ఉన్నాయి శాంతి హోమం చేపడతాం గత నెలలో చేసిన పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు లడ్డు తయారీలో కల్తీన ఈ వ్యవహారంపై దర్యాప్తుకు సిట్టు సిట్టు విచారణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజారెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఆ కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ పగిలిపోద్దు ఇప్పుడు చెప్తున్నాడు వైవి సుబ్బారెడ్డి ఆ చెప్తున్నాడాడు సిట్టు విచారణ వేస్తున్నాం ఐజీ స్థాయి పర్యవేక్షణలో సిట్టు ద్వారా ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నాం నిర్దిష్ట సమయంలో వీళ్ళు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు దీన్ని కేంద్రానికి పంపిస్తాం కేంద్రం కూడా ఈ నివేదికని పంపించమని అడిగింది అలాగే ఏ ప్రార్థనా మందిరంలో అయినా సరే ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటాం దీనికోసం అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తాం దేవాలయాలు మసీదులు చర్చిల్లో సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఏ మతానికి చెందిన ఆలయాల్లో ఆ మతానికి చెందిన వాళ్లే అధికారులు ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం చేపడతాం ఆలయ సేవలు నాణ్యమైన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడతాం దేవాలయాల నిర్వహణపై అన్ని స్టడీ చేసి సంబంధిత వర్గాలతో చర్చించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొ ప్రొసీజర్స్ని రూపొందించి వాటిని పాటించే విధానం తెస్తాం దీనికోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం మహిళలను గౌరవించేలా ప్రత్యేకమైన బ్యా ట్యూలు ఏర్పాటు చేసే అంశంపైన నిర్ణయాలు తీసుకుంటాము అని సీఎం చంద్రబాబు గారు చెప్పారు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు బాబు గారు వీళ్ళని అరెస్ట్ చేయాలి సార్ అదొక్కటే అడుగుతున్నారు ప్రజలకు కూడా తిరుపతిలో ఇంత ఘోరాలు జరిగిన తర్వాత ఇంకా వీళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి ప్రసక్తి లేదండి ఇప్పుడు అన్ని రకాల నివేదికలు అన్ని తయారైపోయినాక సిద్ధమైనాక నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ ఆరు వన్ మంత్ లోపు వీళ్ళకి మాత్రం శిక్ష పడుతుంది అని చెప్పి నేనైతే బాగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే రోజారెడ్డి రకమైన స్టేట్మెంట్ ఇచ్చిందంటారా మా టీటీడీ చైర్మన్లు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి పంది కొవ్వు కలిపారు అది ముఖ్యమంత్రికి సంబంధం లేదు ఆ మాట లోకేష్ గారే చెప్పారు ఒకవైపు ఏమో పంది కొవ్వు కలిపారు అని అందరు మాట్లాడుతున్నారు ఒకవైపు రోజేం మాట్లాడుతుంది అప్పుడు జరిగిన అవినీతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు పంది కొవ్వు కలిపిన మాట వాస్తవమే కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండదు అని చెప్పి లోకేష్ గారు చెప్పారంట రోజాకి రోజాకి మరి మాకైతే దీనికి సిగ్గులేదండి ఇది అసలు మనిషి జన్మ ఎత్తలేదు రెండు కాళ్ళ పందిని మీరు అన్నది అక్షరాలా దీనికి వర్తిస్తుంది ఇది నిజంగానే రెండు కాళ్ళ పంది ఈ రెండు కాళ్ళ పంది నిన్న తిరుమల కొండ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించింది వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని అయితే పూర్తిగా జైలుకి పంపించే కార్యక్రమం రోజారెడ్డి మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దిగటం జరిగింది అవును ఇంకా దేవుడు కూడా ఆపటం వల్ల కాదు కేంద్రం కూడా సీరియస్ అవుతుంది ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఆ దేవుడే కాపాడాలి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకా వీళ్ళకి వీళ్ళు డప్పు కొట్టుకోవాలా మేము కలపలేదు 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 అంటే మేమందరం కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటుంది రోజా అంటే ఇంక ఇది చెప్పమనండి పదహారు వందలు పెట్టి తీసుకోవాల్సిన నెయ్యిని మీరు ఎందుకని మూడు వందల రూపాయల మూడు వందల ఇరవై రూపాయల కల్తీ నెయ్యి ఎందుకు తీసుకున్నారు ఆ ఒక్కదాని సమాధానం చెప్పమనండి అదొక్కటి చెప్పరు నెయ్యి మేము మార్చాము అంటే మూడు వందల ఇరవై రూపాయలకి ఒరిజినల్ నెయ్యి వస్తుంది నీకు నేను ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎక్కడన్నా ఆవు నెయ్యి ఒక కేజీ తీసుకుంటా రిపోర్ట్లో నాలుగో అంశం క్లియర్గా ఇచ్చారు లార్డ్ అనేది కలిపి కలిసి ఉంది పదార్థం ఇందులో అని లడ్డులో వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో వాళ్ళు వాడే నెయ్యిలో లార్డ్ అనే పదార్థం కలిసి ఉందని ఎన్డీడిపి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో లార్డ్ అంటే ఏంటో అర్థం ఇందాకే మనం మాట్లాడుకున్నాం లార్డ్ అంటే పంది కొవ్వు నుంచి జంతువుల నుంచి తీసిన మరగా తీసి తీసిన పదార్థం అది అది కలిపితే ఎస్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది వాటి గురించి రెండు కాళ్ళ పంది రోజు మాట్లాడదు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఉండవల్లి శ్రీదేవి అంత వివరంగా మాట్లాడిన తర్వాత ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చెవురు శంఖ ఊదినట్టే ఓకే చూద్దామండి రెండు కాళ్ళ పంది అయితే జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసింది సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని కూడా ఇరికించింది మొత్తానికి అంటే దీని హ్యాండ్ కూడా ఉన్నట్టుంది రోజా హ్యాండ్ కూడా ఈ కల్తీ ప్రతిరోజు అక్కడ బస్సుని తిప్పడం కానీ కోటి రూపాయలు అక్రమంగా అంటే రోజుకి పదహారు వందల కేజీల నెయ్యి కొనేవాళ్ళు అంట రోజు కొనే నెయ్యిలో ఆ ఎంత మిగిలింది మనకి అందులో నా వాటా ఎంత పట్టుకుని పోయేదేమో అందుకుని వచ్చేదేమో రోజు తిరుపతికి ఇది ఇంద్రా సినిమాలో చిరంజీవి ఇస్తాడు ఇది నీకు ఇది నీకు నీకు ఇది అలాగే ఇల్లు పంచుకున్నారు పంచుకున్నారు వాటాలు ఓకే ఓకే అండి చూద్దామండి మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ చేద్దామండి వీడియో ఓకే అండి థ్యాంక్ యూ అండి